Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు సోనియా గాంధీ ఫోన్, వైసీపీ అధినేత రియాక్షన్ ఇదే. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత దేశంలో రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేకించి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏకు బొటాబొటి మెజారిటీ సీట్లు లభించడం, ఆ తరువాత కూటమిలో లుకలకలు ఏర్పడడం శరవేగంగా సాగిపోయాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 272. దీనికి 20 సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది ఎన్డీఏ సంకీర్ణ కూటమి. 292 సీట్లకు పరిమితమైంది. సొంతంగా మెజారిటీని సైతం తెచ్చుకోలేకపోయింది బీజేపీ. ఆ పార్టీకి దక్కింది 240 స్థానాలే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు అత్యవసరం. అటు ఈ ఎన్నికలలో ఇండియా కూటమికి 234 స్థానాలు లభించాయి. ఇతరులు 17 చోట్ల గెలిచారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను ప్రస్తుతానికి అందుకోలేకపోయింది ఇండియా అలయన్స్. దీనితో తటస్థ పార్టీల మద్దతును కూడగట్టుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవట్లేదు. మహారాష్ట్రకు చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి ఇండియా కూటమికి తన మద్దతును ప్రకటించారు కూడా. సాంగ్లీ లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఇండిపెండెంట్ విశాల్ ప్రకాష్ బాపు పాటిల్ కాంగ్రెస్కు జయకొట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీని కలిశారు. తాను సంపూర్ణ మద్దతు అందజేస్తున్నట్లు లిఖితపూర్వకంగా ప్రకటించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సైతం సంప్రదింపులు జరిపిందని తెలుస్తోంది. దీనికోసం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ రంగంలో దిగారని అంటున్నారు. ఆమె స్వయంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారని, ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానించారని చెబుతున్నారు. ఈ ఆహ్వానాన్ని వైఎస్ జగన్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. లోక్సభలో వైఎస్ఆర్సీపీకి 4 సభ్యుల బలం ఉంది. అరకు తనూజారాణి, కడప వైఎస్ అవినాష్ రెడ్డి, తిరుపతి డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి, రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటిస్తే మ్యాజిక్ ఫిగర్కు మరింత చేరువవుతుంది ఇండియా కూటమి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థి తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి జాతీయ రాజకీయాలలో తటస్థంగా ఉంటూ వస్తోంది. అటు ఎన్డీఏలో కానీ ఇండియా కూటమిలో కానీ చేరలేదు. అధికారంలో ఉన్న 5 కాలంలో కొన్ని కీలక బిల్లుల విషయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందే తప్ప పూర్తి స్థాయిలో మద్దతును ప్రకటించలేదు.